వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపే చంద్రబాబు ప్రమాణ స్వీకారం, భారీగా ఏర్పాటు చేస్తున్న అధికారులు. కాసేపట్లో ఏపీకి రానున్న అమిత్ షా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు, ఆరుగురిని నిందితులుగా చేర్చిన దర్యాప్తు బృందం. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్కు నోటీసులు, టెండర్ల ప్రక్రియ లేకుండానే ఒప్పందాలు జరిగాయన్న నరసింహారెడ్డి. దేశంలో ఘాటెక్కిన ఉల్లి ధరలు, కిలో 50 రూపాయలు పలుకుతున్న ఆనియన్స్. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 33, నిఫ్టీ 5 పాయింట్లు లాభం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్రావును అరెస్ట్ చేశారు. ఛార్జ్షీట్లో 6గురిని నిందితులుగా పేర్కొన్నారు. మరోవైపు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో రేపు తీర్పు వెల్లడికానున్నట్లు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దర్యాప్తుకి సంబంధించి 4గురిని విచారించారు అధికారులు, విచారణ అధికారుల బృందం. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ కేసు ఏదైతే 4 నెలలు కావస్తున్నా కూడా మార్చి 10వ తారీఖున మా పంజాబుట పోలీసులు కేసు ఫైల్ చేసుకొని ఏదైతే ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది మీద ఎవరెవరి మీద అయితే అనుమానంతో వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించి ఆ తర్వాత అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకొని విచారించిన పరంపర కొనసాగింది. మొత్తం మీద ప్రణీత్రావు తర్వాత భుజంగరావు, తిరుపతన్న, మాజీ ఓఎస్డి రాధాకిషన్రావు, ఈ 4గురిని కూడా విచారించినటువంటి అధికారులు, విచారణ బృందం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఏదైతే 4 నెలల నుంచి కూడా ఈ కేసు ప్రాసెస్ మొత్తం కూడా ఎలా జరిగింది, ఎవరెవరిని విచారించారు, ఎక్కడెక్కడ ఇది టెక్నికల్ ఎవిడెన్సెస్ లో భాగంగా ఎక్కడెక్కడ కలెక్ట్ చేశారు, అలాగే ఆధారాలకి సంబంధించి ఏదైతే నిందితుల్ని స్పాట్ కి తీసుకుని వెళ్ళి విచారించినటువంటి వదంతులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇదన్నిటిని కూడా మెన్షన్ చేశారు ఛార్జ్షీట్ లో. ఛార్జ్షీట్ కి సంబంధించి దాదాపు 60 పేజీల దాకా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఏదైతే తిరుపతన్న, భుజంగరావు వీరిద్దరు కూడా అరెస్ట్ అయ్యి దాదాపు 40 రోజులు కావస్తుంది. ఈ వీరిద్దరు కూడా ఏదైతే బెయిల్ కి సంబంధించి ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడోసారి కూడా ఇది బెయిల్ కి సంబంధించి పీపీ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోర ఏదైతే తిరుపతన్న, భుజంగరావు కోరగా పీపీ దీన్ని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే కేసుకి సంబంధించి సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంటుంది, వీరికి బెయిల్ మంజూరు చేసిన పక్షంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ లో భాగంగా కొన్ని ఆధారాలు కావచ్చు, వీటన్నిటి కూడా వీరు రూపుమాపు చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదు అన్న కోణంలో ఇప్పటికే పీపీ కూడా వాదనలు వినిపించారు. మొత్తం ఈ తిరుపతన్న తరపు ఏదైతే భుజంగరావు తరపు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ కి సంబంధించి
రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్టుగా ఇప్పటికే వాదనలు అయితే కొనసాగాయి. కేసులో సాక్ష్యాధారాలు ఇప్పటి వరకు కూడా పంజాబుట పోలీసులు కోర్టుకి సమర్పించలేదు కాబట్టి పిటిషన్ తరపు వాదనలు అయితే ఈ విధంగా కొనసాగాయి. మొత్తం మీద వాడి వేడిగా ఈ రోజు మొత్తం సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రేపటి వరకు ఈ తీర్పుకు సంబంధించి నాపల్లి కోర్టు అయితే రేపటి వరకు అయితే పోస్ట్పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసులో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నిందితులుగా ఆరుగురిని చేర్చారు పోలీసులు. నలుగురిని అరెస్టు చేసి వారిని విచారించడం జరిగింది. ఈ కేసులో నిందితుల వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు, ప్రధాన సూత్రధారి ఎవరు, ఇప్పటి వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ చేసి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగించారు కాబట్టి ఈ కేసుకి సంబంధించి రేపు నాంపల్లి కోర్టు ఇచ్చేటటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో అది సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. అటు ఏదైతే నిందితుల కి సంబంధించి కావచ్చు, అటు డిపార్ట్మెంట్ ఎస్ఐబి కార్యాలయానికి సంబంధించి కావచ్చు, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, అలాగే ప్రధానంగా ఇందులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారి కాబట్టి ప్రభాకర్ రావుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇంతవరకు కూడా జారీ చేయలేదు. ఈ కేసుకి సంబంధించి పురోగతి ఎంతవరకు వచ్చింది అన్న కోణంలో సాధారణ మనుషుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిలో కూడా ఇది ఒకంత ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ కేసుకి సంబంధించి రేపు నాంపల్లి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంటుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన విజయవాడ వెళ్తున్నారు. రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు బండి సంజయ్. తనని చూసేందుకు కాన్వాయ్ వెంట పరుగులు పెట్టిన ఓ మహిళను చూసి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కారు ఆపి ఆమెను పలకరించిన ఆసక్తికర ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి శాసనసభా పక్ష సమావేశం విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో జరిగింది. సమావేశం అనంతరం ఉండవరికి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆమెను కారులో నుంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపి దగ్గరికి పిలిచి మాట్లాడారు. తన పేరు నందిని అని, బాబును చూసేందుకు మదనపల్లి నుంచి వచ్చారని చెప్పింది. సెక్యూరిటీని వారించి చంద్రబాబు ఆమె వివరాలు తెలుసుకున్నారు. తనకు జ్వరం ఉన్నా చూడడానికి వచ్చానని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. మీరు గమనండి, పరల పద్ధతి కాళ్ళు కాళ్ళు నువ్వు హాస్పిటల్లో కొంచెం చూసుకో మెడికల్ ఉండండి, మీరు మీరు గమనండి. తెలంగాణలో విచారణ కమిషన్లు వేగం పెంచాయి. ఇటు కాళేశ్వరం అటు పవర్ కమిషన్ల దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా విచారణ పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. మాజీ అధికారులకు నోటీసులు ఇచ్చి వివరణలు తీసుకుంటున్నాయి. నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఆర్థికపరమైన అంశాలను విచారిస్తామన్నారు.
తెలంగాణలో కాళేశ్వరం విద్యుత్ శాఖలో అవకతవకలు జరిగాయని, ఆ రెండు శాఖలకు సంబంధించిన అంశాలపై విద్యుత్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్ కమిషన్కు ఎల్ నరసింహారెడ్డి, కాళేశ్వరం కమిషన్కు పినాకీ చంద్రఘోష్ నేతృత్వం వహిస్తున్నారు. విద్యుత్లో యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై కమిషన్ విచారణ జరుపుతుండగా, కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లలో అవకతవకలకు సంబంధించిన విచారణ చేస్తోంది. రెండు విచారణ కమిషన్లు దాదాపు 3 సార్లు ఇప్పటికే అధికారులతో భేటీ అయ్యాయి. అదేవిధంగా ఫీల్డ్ విజిట్ కూడా 2 కమిషన్లకు సంబంధించిన చీఫ్లు చేశారు. విద్యుత్ కమిషన్ కి సంబంధించి చీఫ్ ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ శాఖలో దాదాపు 30 మంది తాజా మాజీ అధికారులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నారు. ముఖ్యంగా మాజీ సీఎండి ప్రభాకర్ రావు, అప్పటి శాఖకు కీలక అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. అయితే అరవింద్ కుమార్ నోటీసులకు పోస్టు ద్వారా రిప్లై ఇచ్చినట్లు కమిషన్ లోని అధికారులు తెలుపగా, సీఎండి ప్రభాకర్ రావు మాత్రం డైరెక్ట్ గా కమిషన్ ముందు హాజరై లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఇక అప్పుడు ఎలక్ట్రిసిటీ కమిషనర్ గా పనిచేసిన సురేష్ చందర్ సైతం కమిషన్ ముందు స్వయంగా హాజరై లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో మరికొంతమందిని విచారణకు పిలుస్తామన్న చర్చ పవర్ కమిషన్ లో జరుగుతోంది. ప్రస్తుతానికి టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయం మీద కసరత్తు చేస్తున్న కమిషన్ త్వరలోనే ఓ ప్రజాప్రతినిధికి సైతం నోటీసులు ఇస్తుందన్న చర్చ ఉంది. కాళేశ్వరం కమిషన్ కూడా ప్రత్యేకమైనటువంటి కమిటీలను, నోడల్ ఆఫీసర్స్ టీంను ఏర్పాటు చేసి ఫీల్డ్ విజిట్ ని కంప్లీట్ చేసుకుంది. కమిషన్ చీఫ్ చంద్రఘోష్ ఇప్పటికే విచారణ ప్రారంభం అయిందని, అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయన్నారు. విచారణకు వచ్చే అధికారులకు నోటీస్ ఇచ్చామని, పబ్లిక్ నోటీస్ పీరియడ్ లో 54 ఫిర్యాదులు వచ్చాయన్నారు, వాటిని విచారణ చేస్తామన్నారు. అదేవిధంగా ఫిర్యాదులలో ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందలేదని, అందించాలని కూడా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఏజెన్సీలను సైతం పిలుస్తున్నానని, నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్ద ఉన్న సమాచారం తీసుకుంటున్నామన్నారు. జూన్ 30 లోపు విచారణ పూర్తి కాదన్నారు. ఇంకా సమయం పడుతుందని, కానీ విచారణ మాత్రం వేగంగా జరుగుతుందన్నారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉంది, అందుకే కొంత ఆలస్యం అయ్యిందన్నారు. నోటీసులు ఇచ్చిన వారిలో 7 మంది సోమవారం విచారణకు హాజరు కాగా, మరో 18 మందిని మంగళవారం విచారణకు రావాలని పిలిచామన్నారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక ఇర్రెగ్యులారిటీ, ఆర్థిక అంశాలపై విచారణ మొదలవుతుందన్నారు. ప్రభుత్వం వద్ద నుంచి రిపోర్టులన్నీ అందాయన్నారు, వాటి పరిశీలన జరుగుతుందన్నారు. ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ కమిషన్ ముందు హాజరై మరోసారి కమిషన్ అడిగిన సమాచారం ఇచ్చి వెళ్లారన్నారు. అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా నిర్మాణం సమయంలో పనిచేసిన ఇంజనీర్లు తిరుమల్ రెడ్డి, ఇమ్షాక్ సింగ్ తో పాటు మరో అధికారి సైతం కమిషన్ ముందు హాజరై సమాచారం ఇచ్చారని ఘోష్ తెలిపారు. మొత్తానికి ఇటు కాళేశ్వరం కమిషన్, అటు విద్యుత్ కమిషన్, రెండు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. 2 కమిషన్లకు ఈ నెలాఖరుకు వరకు ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మరి ఈ నెలాఖరులోపు 2 కమిషన్లు ఏ మేరకు నివేదికలు ఇస్తాయన్నది రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్ రాజ్ నరసింహ తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆహార కల్తీ చేసే వారిపై, నాణ్యత పాటించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని వివిధ అసోసియేషన్ ప్రతినిధులను తెలియజేశారు. నిజాం కాలం నుండి హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామన్నారు. హోటల్ యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి కోరారు. ఇక ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్షాప్ల నిర్వహణతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చెంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఇండియన్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిల్లర్స్, బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వికారాబాద్ రైల్వే స్టేషన్లో 59 కిలోల గంజాయి పట్టుబడింది.
రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకునే ప్రయత్నంలో ఒకరు పారిపోయారు. పట్టుబడిన నిందితుడిని తనిఖీ చేయగా అతని బ్యాగ్ నుంచి భారీగా గంజాయి బయటపడింది. పట్టుబడిన సంజిత్ గతంలో ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. పరారైన వ్యక్తిని ప్రశాంత్ గుయాన్గా గుర్తించారు. ఈ ఘటనలో 59 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సంజిత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వచ్చేసి మొత్తము దాదాపు 15 లక్షల విలువ ఉంటుంది. అంటే అక్కడ 1500 కిలో అమ్మేసరికి ఒక్కొక్క కిలో 25,000 చొప్పున 50 లక్షల వరకు దీని వర్త్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన దగ్గర ఒక 3 సార్లు గంజాయి పట్టుకోవడం జరిగింది. అంటే రైల్వే, ముఖ్యంగా రైల్వే డీజీ గారు మహేష్ భగత్ సారు, అదేవిధంగా ఎస్పీ సలీమా మేడం గారు, వీళ్ళందరూ కూడా స్పెషల్ టాస్క్ పెట్టారు కొన్ని రోజులు బట్టి. ఒక దీనిలో భాగంగానే ఈ మధ్య చాలా గంజాయి కూడా రైల్వేలో సీజ్ చేయడం జరిగింది. అంటే వరంగల్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, అన్ని ఏరియాలు కూడా గంజాయి సీజ్ పట్టుబడుతుంది. రైళ్లను నిఘా ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడొక్కడ తప్పించుకోవడానికి అవసరమైతే రైల్వే దిగేసి పక్కనుండే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా పోతున్నారు. ముఖ్యంగా అంటే మనం విశాఖపట్నం ఒరిసా నుండి వచ్చే ట్రైన్లో ఇది ఎక్కువ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత సాగు అనేది ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి, ఏఓబీ బోర్డర్ అంటారు దాన్ని, ఆంధ్ర ఒరిసా బోర్డర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి ఈ గంజాయి వస్తుంది. ఉల్లి ఘాటెక్కింది, వంటింట్లో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. 15 రోజుల క్రితం కేవలం 30 రూపాయల కిలో ఉల్లి ధర ఇప్పుడు 70 రూపాయల నుంచి 80కి చేరింది. దేశంలో గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు 30 నుంచి 50% పెరిగాయి. దీనికి ప్రధాన కారణం సరఫరా తక్కువగా ఉండడమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు బక్రీద్ కంటే ముందే ఉల్లికి భారీగా డిమాండ్ ఏర్పడిందన్నారు. ఈ క్రమంలోనే పలువురు వ్యాపారులు ఉల్లిని నిల్వ చేసి సేల్ చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పలువురు వ్యాపారులు కోరుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 10 రోజుల్లో కిలో ఉల్లి ధర 12 రూపాయలకు పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హోల్సేల్ విధానంలో కిలో ఉల్లి ధర 32 రూపాయలు ఉండగా రిటైల్ మార్కెట్లో 40 నుంచి 50 పెరుగుతుంది. మరోవైపు చెన్నైలో ఉల్లి ధర గరిష్టంగా 50 నుంచి 70గా ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ఉల్లిపాయలు ఎక్కువగా సరఫరా అవుతాయి. అయితే ఎగుమతి సుంకం రేట్లను పెంచడం కూడా ధరల పెరుగుదలకు కారణమని ఉత్పత్తుల ఎగుమతిదారులు చెబుతున్నారు. జూన్ నుంచి మార్కెట్కు వస్తున్న ఉల్లి వ్యాపారులు నిల్వ ఉంచిన వాటి నుంచి వస్తుందని అంటున్నారు. 2023-24 రబీ పంటల తగ్గుదల కారణంగా ఉల్లి ఉత్పత్తి తగ్గిందని, ఈ క్రమంలోనే రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం కిలో 20 రూపాయలుగా ఉన్న టమాటా ప్రస్తుతం ఏకంగా 50 రూపాయలకు పెరిగింది. అలాగే బెండకాయలు కిలో 40 రూపాయలు, వంకాయలు 40, బీరకాయలు 40 రూపాయలకు పెరిగింది. కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయ్యారు. హత్య కేసులో హీరో దర్శన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడ్కు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకాస్వామిని హత్య చేశారు. నటుడు దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు సమాచారం. ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. రెండు రోజుల క్రితం కర్ణాటకలోని సుమన్నహల్లి బ్రిడ్జ్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన నేపథ్యంలో కామాక్షిపల్య పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృతులు చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిగా గుర్తించారు. ఈ హత్య కేసులో దర్శనకు సంబంధం ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ ప్రకటించారు. ప్రధాని మోదీ కొత్త ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు చేపడుతున్నారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. గత టర్మ్లోనూ అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంలో అమిత్ షాకు మళ్లీ హోంశాఖ మంత్రి పదవిని ఇచ్చారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో నడ్డాకు ఆరోగ్య శాఖను కేటాయించారు.
గతంలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. విదేశాంగ మంత్రిగా జయశంకర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, సురేష్ గోపి ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాద సమస్యలున్నాయని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం పనిచేస్తామన్నారు. చైనా సరిహద్దులో సమస్యలు ఉన్నాయని చెప్పారు. మూడోసారి మోదీ నాయకత్వంలో విదేశాంగ విధానం విజయవంతమవుతుందన్నారు. ప్రపంచంలో భారతదేశం యొక్క గుర్తింపు ఖచ్చితంగా పెరుగుతుందన్నారు. role of India, the influence of India, that has been steadily growing, not just in terms of our own perception, but agar aap dekhen dusre desh hamare bare mein kya kehte hain, unko bhi lagta hai ki aaj bharat jo hai sachmuch unka mitra hai. Unhone dekha hai ki sankat ke samay mein ki agar ek desh global south ke sath khada hai to wo bharat hai. Unhone dekha hai ki jab G20 की अध्यक्षता के समय में हम लोगों ने अफ्रीकन यूनियन की सदस्यता को आगे किया था, तो दुनिया हम पर विश्वास करती है और हमारी जिम्मेदारियां भी बढ़ रही हैं. तो हम ये भी हमें विश्वास है कि मोदी जी के नेतृत्व में भारत की जो पहचान जो है दुनिया में वो बढ़ेगी जरूर. और UNSC का सवाल आपने उठाया, पर उसके अलग अलग और भी पहलू हैं और मुझे पूरा विश्वास है कि उनके नेतृत्व में मोदी 3.0 की విదేశ నీతి జో హై బహుత్ సఫల్ హోగి. రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు చేపట్టారు. గత 10 ఏళ్లలో రైల్వే శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. దేశానికి సేవ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు మరోసారి ఆశీర్వదించారని చెప్పారు. యువత కోసం బలమైన పునాది వేయాలన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వేకు చాలా పెద్ద పాత్ర ఉంటుందని, 10 ఏళ్లలో మోదీ రైల్వేలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. రైల్వేల విద్యుతీకరణ, కొత్త ట్రాక్ల నిర్మాణం, కొత్త రకాల రైళ్లు, కొత్త స్టేషన్ల పునరాభివృద్ధి వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. రైల్వే సామాన్యుల రవాణా విధానం దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన వెనుముక అన్నారు. బహుత్ బడా ఏక్ రోల్ రహేగా. ఆప్ జైసా జాన్తే హై పిచ్లే 10 వర్షో మే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నే రైల్వే మే బహుత్ బడే సుధార్ కియే హై. రైల్వే కా ఎలక్ట్రిఫికేషన్ హో, నయీ పట్రియా బనానీ, नए तरह की ट्रेन लानी, स्टेशन का रीडेवलपमेंट, ये 10 वर्षों की प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की बड़ी उपलब्धियां हैं. और रेलवे को एक इसलिए फोकस पे रखा है प्रधानमंत्री जी ने क्योंकि रेलवे साधारण नागरिकों की, आम नागरिकों की सवारी है. और अपनी देश पर्यावरण मंत्री का भूपेंद्र यादव बाध्यत स्वीकार. తనకు ముఖ్యమైన మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తమ బాధ్యతను నిర్వర్తించేందుకు పూర్తి సంసిద్ధతతో పనిచేస్తామన్నారు. ప్రపంచంలోని పర్యావరణ సంక్షోభానికి చాలా పెద్ద కార్యాచరణ కార్యక్రమంగా గ్లాస్కో COP లో మిషన్ లైఫ్ని ప్రధాని మోదీ ప్రారంభించారన్నారు. మిషన్ లైఫ్ సుస్థిర అభివృద్ధి, బుద్ధిపూర్వక వినియోగం సహాయంతో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. భూమిని సస్యశ్యామలంగా ఉంచేందుకు ప్రధాని మోదీ ఏక్ పేద్ మాకే నామ్ ప్రచారాన్ని అత్యంత బాధ్యతతో నిర్వహించారన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ బాధ్యతలు స్వీకరించారు. నరేంద్ర మోదీకి మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాన్ని ఓటర్లు కల్పించారని ఆయన అన్నారు. 10 ఏళ్లలో ప్రధాని నేతృత్వంలో సాంస్కృతిక శాఖ పనిచేస్తుందని, వివిధ స్థాయిలు కోణాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క గుర్తింపు సృష్టించబడిందన్నారు. ఈ పనిని ముందుకు తీసుకువెళ్ళడానికి తనకు విశేషమైన అవకాశం లభించిందని షెకావత్ తెలిపారు. ఇవి విడన విశేషాలు, చూస్తూనే ఉండండి స్వతంత్ర.